ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి రకరకాల స్కిన్ సమస్యలు వచ్చి అలర్జీల వల్ల కానీ దురదలు వస్తూ ఉంటాయి. కొంతమందికి స్కిన్ పైన ఏం అలర్జీలు ఉండవు, కానీ కాస్త ఒబిసిటీ వల్ల తొడల మధ్యలో, పెరుదల మధ్యలో, చంకల మధ్యలో ఇట్లా గాలాడక దురదలు వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి కాస్త షేవింగ్ క్రీమ్ అలర్జీ వల్ల, హెయిర్ డైల్ అలర్జీ వల్ల, కొన్ని రకాల ఏదో మేకప్ మన అందంగా తయారవడానికి వాడే లోషన్స్ వల్ల కొన్ని దురదలు వస్తూ ఉంటాయి. ఇట్లా మామూలు ఎగ్జీమా వల్ల వచ్చినా, సోరియాసిస్ వల్ల దురదలు ఉన్నా, ఇంకా ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా వచ్చి దురదలు వచ్చినా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల స్కిన్ ట్రబుల్స్ ఉండి దురదలు వచ్చినా, తామర లాంటివి ఉండి దురదలు వచ్చినా, ఇట్లా ఏ రకమైన దురదలు ఉన్నప్పటికీ చక్కటి ఉపశమనాన్ని కలిగించే న్యాచురల్ ఆయిల్ క్యారెట్ ఆయిల్. ఈ క్యారెట్ ఆయిల్ కాస్ట్ అయితే 10 ml ఆయిల్ 400 to 500 rupees ఉంటుందన్నమాట. చాలా కాస్ట్లీ, కానీ ఇది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. సైంటిఫిక్గా ఏ రకమైన దురదలు తగ్గించడానికైనా ఇది ఉపయోగపడుతుందని 2015 యూనివర్సిటీ ఆఫ్ కోయింబ్రా పోర్చుగల్ దేశం వారు వీళ్ళు నిరూపించారనమాట. వీళ్ళ పరిశోధన ప్రకారం క్యారెట్ ఆయిల్లో ఏముండటం వల్ల ఇలాంటి వెంటనే దురదలు తగ్గడానికి అన్ని రకాల వాటికి చర్మానికి అప్లై చేయొచ్చు అని అంటున్నారంటే, ఈ క్యారెట్ ఆయిల్లో ఉండే ABTS అనే కెమికల్ కాంపౌండ్ వల్ల ఇదేం చేస్తుందంటే, స్కిన్లో ఉండే ఫ్రీ రాడికల్స్ని స్పీడ్గా అబ్జార్బ్ చేసేసుకుని, అంటే రిమూవ్ చేసేసి, ఆ స్కిన్లో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించడానికి క్యారెట్ ఆయిల్ డైరెక్ట్గా ఉపయోగపడుతున్నదని వీళ్ళు పరిశోధన ద్వారా నిరూపించారన్నమాట. చాలామంది రకరకాల కెమికల్స్తో కూడిన లోషన్స్ని, ఆయింట్మెంట్స్ని దురదలకు అప్లై చేస్తుంటారు. కొంతమందికి దోమలు కొడుతుంటాయి, దోమలు కొట్టిన చోటల్లో దురద వచ్చి చాలా గంటల అలర్జీతో బాధపడతారు. దద్దుల్లో వచ్చి కొన్ని పడనాటి వల్ల దురదలు వస్తుంటాయి. మరి అలాంటి వారు కూడా ఇక్కడ క్యారెట్ ఆయిల్ ఊరికే 1-2 చుక్కలు చాలా ఘాటుగా ఉంటాయండి. ఆరోమాటిక్ ఆయిల్స్ అన్ని ఘాటు ఎక్కువ. 1-2 చుక్కలు తీసుకుని అట్లా పూసేస్తే చాలు, చక్కగా దురదలు వెంటనే తగ్గటానికి ఇది బాగా పనికొస్తుంది అనేది ఉంది. కాబట్టి మరి న్యాచురల్ ఆయిల్ మీరు ఆయింట్మెంట్స్, లోషన్స్ పక్కన పెట్టి ఇట్లా అప్లై చేసుకుంటే శరీరానికి ఏ విధమైన ఇరిటేషన్స్ రావు, చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఇది తగ్గటానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, కానీ ఇమీడియట్గా ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి మాత్రం తాత్కాలికం ఉపయోగపడుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవటం, వాటర్ త్రాగటం, జ్యూసులు ఎక్కువ త్రాగటం, స్టీమ్ బాత్, సోనా బాత్ లాంటివి తీసుకోవటం, కాస్త స్కిన్ పరిశుభ్రంగా కాస్త ఉండేటట్టు చెమటలు కడిగేసుకోవటం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఉపశమనానికి క్యారెట్ ఆయిల్ అప్లై చేసుకుంటూ అలాంటివి కూడా ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.